ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటివికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు గురువు నమస్కారం అండి నమస్కారం గురువు గారు ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మొత్తం కూడా రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే రాశిలో ఉన్నారు గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్నమాట బట్ ఫస్ట్ మే నుంచి మటుకు మనకి వృషభరాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు సంవత్సర కాలం అందుకే పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం అంటారు గురువు గారు ఈ మే మాసం అంతా కన్యా రాశి వారికి ఏ రకంగా ఉండిపోతుంది వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతా మనకి కన్యా రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి అత్యుత్తమంగా ఉందని చెప్పాలి ఎందుకంటే రెండు ఏళ్ళ నుంచి అంటే ఒక ఏడాది నుంచి అయితే అష్టమ స్థానంలో ముఖ్యంగా గురువు ఉండిపోవడం అలాగే రాహు కూడా అష్టమ స్థానంలో ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి సో దేవుడి దేవుడిదలు ఇప్పుడు మనకి గురువు మటుకు భాగ్యస్థానంలో వచ్చి గురుబలం అనేది దైవబలం అనేది దైవానుగ్రహం పరిపూర్ణంగా వచ్చిందండి అలాగే శని కూడా మనకి ఆరో స్థానంలో చాలా బాగున్నాడు ఆరో స్థానం అంటే డెట్స్ మిజరీ ఎనిమీస్ అంటే అప్పులు అనారోగ్యం అలాగే శత్రువులు సో శత్రువులు ఎవరు ఉండరండి అలాగే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అప్పులు అనేవి కూడా తీరిపోతాయి సో ముఖ్యంగా శని అక్కడ ఉన్నందుకు అలాగే శని ఉద్యోగకారుకుడు ప్రొఫెషన్ కారకుడు ముఖ్యంగా ఆరోగ్యం ఆయుష్ కూడా సో ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది వృత్తి బాగుంటుంది ప్రొఫెషన్ బాగుంటుంది ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది అని చెప్పాలి కన్యా రాశి వారికి అలాగే భాగ్యస్థానంలో గురువు వచ్చినందుకు దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం తీర్థలు దర్శించడం గురువుని దర్శించడం గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం దైవ దర్శనం చేసుకోవడం శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలు అవడంషన్స్ కలిసి రావడం మధ్యవర్తిత్వం సఫలీకృతం అవ్వడం సో వ్యాపారస్తులకు కూడా పట్టిందల బంగారం రావడం కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్స్పాన్షన్ వెళ్ళొచ్చు అప్పులన్నీ కూడా తీరితే కొత్త అప్పులు చేయక్కర్లేదు మీరు ఇచ్చిన క్రెడిట్ సేవ అవన్నీ కూడా తప్పకుండా వెనక్కి వస్తాయి సో ఇలాగే అంటే ఉద్యోగస్తులకి మనకి ప్రమోషన్స్ చెప్పవచ్చు అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం అలాగే వివాహం కాని వారికి వివాహం అవడం సంతానం వారికి సంతానం కలగడం అలాగే ఆరోగ్యం ఆయుష్ బాగుండడం ఇవన్నీ కూడా జరుగుతాయండి కన్యా రాశి వారికి ప్రస్తుతం యొక్క నెల మటుకు సప్తమ స్థానంలో కుజరాహులు ఉండడం చేత భర్త లేదా భార్యకి చిన్న యాక్సిడెంట్ జరగడం కానీ చిన్న చిన్న మాట పట్టింపు రావడం కానీ కొంచెం అన్యోన్యత లోపించడం కానీ ఒక్క నెల వాళ్ళు ఉంటుందండి ఏంటంటే కుజరాహులు కలయిక సప్తమ స్థానం సప్తమ అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం భార్య భర్తలు కానివ్వండి లేదంటే అనగా ఇమీడియట్ బాస్ కానివ్వండి లేదంటే పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ కానీ సో ఇలా ఏ వీళ్ళల్లో అన్యూన్యత లోపించడం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కొంచెం ఇబ్బందులు కలగడం జరిగేందుకు అవకాశం యొక్క నెలలో అయిపోతే కనుక కుజుడు మారిపోతాడు మళ్ళీ అష్టమ అష్టమస్థానంలోకి వెళ్ళిపోతాడు స్వస్థానం అవుతుంది మేషన్లో కాటు పర్వాలేదు ఈ యొక్క నెల మనకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే రాశిలోనే కేతువు ఉన్నాడు కాబట్టి విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుందండి అంటే ఈ ఇంకా సంవత్సరం కాలం ఉంది రాశిలో కేతు ఉండేది సో అదంతా ముఖ్యమేం కాదు ఎందుకంటే భాగ్యస్థానంలో గురువుని పంచమ దృష్టితో ఈ కన్యా రాశి ఆ కన్యా రాశిలో ఉన్న కేతుని చూస్తున్నాడు కాబట్టి గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఎలాంటి దోషాలు తొలగిపోతుంది నష్టమే ఉండదు కానీ కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ధైర్యం అనుమానం ఉండడం ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉంటుంటాయి అన్నమాట కాబట్టి అవన్నీ గురు అయితే బాగానే ఉన్నారు గురు శని హండ్రెడ్ కి హండ్రెడ్ ఉన్నారు రాహు కేతులు మిశ్రమంగా ఉన్నారు వాళ్ళు ఛాయాగ్రహాలు కాబట్టి అంత ఇబ్బంది కలిగించదు కానీ చిన్న చిన్న అంటే మన జాతం కూడా చాలా బాగుంది అనుకోండి అలాంటి ఏ బదులు జాతకంలో కొంచెం లోపం జాతకం కొంచెం వీక్గా ఉంటే మటుకు ఈ రాహుకేతుల ఎఫెక్ట్ పట్టు కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కుజురాహులు సప్తమంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మంచిది ఈ నెల్లాడు ఈ నెల్లాడు అయిపోతే మళ్ళీ కుజుడు విడిపోతాడు రాహుతోటి సో మళ్ళీ అంత త్వరగా కలవడం అంటే వాడికి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అయితే గురువు గారు ఎట్లనో గురువు శని ఇద్దరు కూడా అంటున్నారు కాబట్టి నూతన గృహ నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటే సక్సెస్ అవుతుంది ఏ రాశి నుంచి అయినా సరే భాగ్యస్థానం కానీ చతుర్థ స్థానం కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరం కాలంలో ఖచ్చితంగా గృహం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం కన్యా రాశి వారికి ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెక్స్ట్ ఏడాది మే రెండు వేల ఇరవై వరకు గురువు భాగ్యస్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలోపల ఈ పీరియడ్ లోపల ఎప్పుడైనా సరే గృహం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల అయితే మరీ ఎక్కువగా ఉంది ఎందుకంటే శుక్కుడు కూడా అంటే కన్యా రాశికి యువకారకుడు ద్వితీయ భాగ్యాధిపతి యువకారకుడు లక్ ఫెవర్ చేసే ప్లానెట్ అదృష్టకారకుడు అయిన శుక్కుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి సంతాన ప్రాప్తి ఎలా ఉంటుంది సంతాన కారకుడు కూడా గురువే అండి అలాంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి ఇది సరైన సమయం ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే ఈ నెల కనిసి ఇవ్వడం కానివ్వండి లేదంటే ఈ ఏడాది పుట్టడం కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటే రాశిలోనే కేతు ఉన్నందుకు మిగతా గ్రహాలన్నీ బాగున్నందుకు వినాయకుడిని కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కువగా పూజించాలి ప్రతి బుధవారం వినాయకుడు లేదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే వినాయకుడికి మనం అర్చన కానివ్వండి అభిషేకం కానీ చేయిస్తే చాలా మంచిది ఇంకా కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ ఒక ఏడాది పాటు ఈ కేతు అక్కడే ఉంటాడు కాబట్టి కన్యా రాశిలో ఇరవై కేతుకి ఏడు వేల సార్లు జపం చేయించి కులవలు కేజింపు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది గురువు గారు కన్యా రాశి వారికి ఈ మే మాసం అంతా ఎలా ఉండబోతుంది అండ్ ఎలాంటి పరిహారాన్ని పాటించాలనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి